मन कोसम अवच यूट्यूब वीक्षक स्वागत श्री राम रावण युद्ध रेंडव भाग जरूर ओम गणना गणपतिर्घना महे कवि कवीनापवस्त्रवस्तम ज्येष्ठराज ब्रह्मणा ब्रह्मणस्पतावन्वतिसाधर ओं इयमृताध्रव संरणुचुतं दिवो दासं यदुवश्याय दाशुषे माचकदावरं मनन्ता आचे धात्राणि वर्यस्वाय देवी सरस्वती। श्री नम्मालवार गुरुदेवताभ्यो नमः। श्री आंजनेय स्वामी वारु लंका नगर दहनं गाविंचि सीतम्म वारि जारा కనిపెట్టి సీతమ్మ వారికి చెప్పవలసినటువంటి ఉపనయన వాక్యాలు చెప్పి తిరిగి లంక నుంచి బయలుదేరడం జరిగింది. అప్పుడు యువతలు ఒడ్డున ఉండేటువంటి వానర యోధులు వానర సైన్యం అంతా కూడా హనుమంతుల వారి వెంట నడిచినటువంటి వారందరూ కూడా కిల్లవదనులై ఇంకా శుభవార్త రాలేదే హనుమంతుల వారు రాలేదే అని విభిన్నమైనటువంటి విధానాల్లో వారి యోచనలు చేసుకుంటూ ఉండగా ఒక హుంకారం వినిపించింది. అది వినపడగానే ఆ వానర సైన్యంలో కిలకిలా రావాలు పెచ్చురిల్లాయి. ఆ శబ్దాన్ని వాళ్ళు గుర్తించారు. ఓ ఆంజనేయ స్వామి వారు వస్తున్నారు, ఆ హుంకరించారంటే విజయాన్ని సాధించారు అనేటువంటి ఆనందంతో ఎగిరి గెంతులు వేస్తున్నారు. ఒకరి మీద ఒకరు పడుతున్నాడు. ఆ పక్కన ఉండేటువంటి చెట్లని రాళ్ళని పీకి సముద్రంలోకి విసిరేస్తున్నారు. ఆ దృశ్యాన్ని దూరం నుంచే ఆకాశ గమనం నుంచే గమనించినటువంటి ఆంజనేయ స్వామి నేను కనుగొన్నాను అని ఆనందంతో ఆ విషయాన్ని వాళ్ళకి తెలియజేయడం జరిగింది. తదుపరి ఆంజనేయ స్వామి వారు దిగిన తరువాత వారందరూ కూడా అక్కడికక్కడే కొన్ని సమాలోచనలు చేశారు. అప్పుడు ఆంజనేయ స్వామి వారు చెప్పారు, లంకా నగరానికి ఒక 5 మంది మాత్రమే మేము పోగలము, దాంట్లో నేను ఒక్కడే రావణ సైన్యాన్నంతా కూడా మట్టు పెట్టగలను, నాలాగే అంగదుడు కూడా ఆ సైన్యాన్ని మట్టు పెట్టగలిగినవాడు, కానీ మనం ఆ పని చేద్దామా, చేసి సీతమ్మని తీసుకొద్దామా లేదా అన్న మీమాంసలో ఉన్నానని చెప్పినప్పుడు జాంబవంతుడి యొక్క సలహా మేరకు సూచన మేరకు శ్రీరామచంద్రుడి ఆజ్ఞ సీతమ్మ వారిని కనిపెట్టమని మాత్రమే అని జాంబవంతుడు గుర్తు చేయగా వాళ్ళందరూ తమలో తాము చర్చించుకొని శ్రీరామ సందర్శనానికి బయలుదేరారు. శ్రీరామచంద్రుల వారు లక్ష్మణ సమేతుడే, సుగ్రీవాది మిగిలినటువంటి కపిసైన్యం సమూహంలో అక్కడ కిన్నవదనులై ఉన్నారు. సూర్యుడితో సమానంగాను సూర్యుడి కంటే ఎక్కువ తేజస్సుతో బాసిల్లుతుండాల్సినటువంటి శ్రీరామచంద్రుడి యొక్క వదనం విచార వదనంగా ఉన్నది. ఇంకా ఆయన సీతమ్మ జాడ శుభవార్తని పూర్తిగా వినలేదు. కాకపోతే శ్రీమన్నారాయణుడి యొక్క అవతారం కాబట్టి ఆయనకి యోగశక్తి ఉన్నది కాబట్టి గ్రహించి ఉండి ఉండవచ్చు. ఈ ఆలోచనలో శ్రీరామచంద్రుల వారు ఉండగానే హనుమంతుల వారి ప్రవేశం జరిగి సీతమ్మ వారి దగ్గర తీసుకొచ్చినటువంటి చూడామణిని శ్రీ రామచంద్రుల వారికి సమర్పించడం జరిగింది. అది జరిగిన తరువాత ఆంజనేయ స్వామిని పిలిచి, శ్రీరామచంద్రుడు ఇంత శుభవార్త చెప్పావు, నేను ప్రస్తుత స్థితిలో నీకు ఏమీ ఇవ్వలేను, ఒక్క నా ఆలింగనం తప్ప అని చెప్పి హనుమంతుల వారిని సంపూర్ణంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ ఆలింగనం అయిన తరువాత ప్రశాంతంగా హనుమంతుల వారిని కూర్చోబెట్టి అక్కడ ఏమి జరిగింది, ఏమి చూశావు చెప్పమని చెప్పి అడగ్గా ఆంజనేయ స్వామి వారు లంకా వృత్తాంతాన్ని మొత్తం శ్రీరామచంద్రుల వారికి తెలియజేశారు. తెలియజేసిన తరువాత సుగ్రీవుడు శ్రీరామచంద్రుడితో చెప్పాడు,
రామా ఆ యుద్ధాన్ని మేము జయించగలము, రావణాసురుడిని మేము సంహరించి సీతమ్మ వారిని మీకు తెచ్చి ఇవ్వగలము, మీరు భద్రంగా ఉండొచ్చు ధైర్యంగా ఉండొచ్చు అనే మాటలు చెప్పిన తర్వాత శ్రీరామచంద్రుడు చెప్పినటువంటి మాట, శ్రీ రామచంద్రుడు ఆయన యొక్క ధర్మం మాట కట్టుబాటు తెలియచేస్తూ రావణాసురుడిని నేను సంహరిస్తానని చెప్పి శపథం చేసుకున్నానయ్యా, కాబట్టి నేను మాత్రమే సంహరించాలి, నేను యుద్ధానికి సిద్ధమవుతున్నాను చెప్పగానే హనుమంతుల వారు లక్ష్మణులు వీరందరూ కూడా ఉత్సాహభరితులై యుద్ధోత్సాహం వీరోత్సాహం వాళ్ళలో రెట్టింపై ఒక నినాదం చేశారు, సింహ నినాదం. లక్ష్మణ స్వామి వారు ధనుష్ఠంకారం చేశారు, వానర సైన్యం అంతా ఉత్సాహభరితులై అనేకమైనటువంటి సైన్యంగా తరై చెట్లలోంచి పుట్టల్లోంచి కొండల్లోంచి గుట్టల్లోంచి శ్రీరామచంద్రుడు రావణాసురుడితో యుద్ధము కపిసైన్య సమేతంగా అనే శబ్దం బయటకు రాగానే ఆ కపిసైన్యాన్ని చూస్తుంటే వాళ్ళందరూ కూడా ముదురు గోధుమ రంగులో అలల మాదిరి ఎగిసిపడుతున్న సముద్రంలాగా కనబడుతున్నారట శ్రీ వాల్మీకి వారి దృష్టికి. అలా ఆ సైన్యం తయారైన తర్వాత వారికి ఒక సందేహం వచ్చింది. ఆ సముద్రాన్ని జాంబవంతుడు, ఆంజనేయస్వామి, అంగదుడు ఇట్లాంటి వాళ్ళు మాత్రమే ఒక 5-6 మంది మాత్రమే లంఘించగలరు. ఈ 5-6 మంది రావణ సైన్యాన్ని సమూలంగా హతమార్చగలిగిన వారు కూడా నీలుడు ఇట్లాంటి వాళ్ళు. నీలుడు పెద్ద యోధుడు, అది తరువాత వస్తుంది నీలుడి యొక్క గాథ. అయితే రాముడు ఆలోచించిన తరువాత ఇలా వీలుపడదు, ఒక 5-6 మంది పోవడం మాత్రమే కాదు, మరి ఏమి చేయాలి అనుకున్నప్పుడు ఆ సముద్రం మీద ఒక వారధి నిర్మాణం కనుకైతే కపిసైన్యం వారధి నుంచి లంకను చేరుకోవడం సులభం అవుతుంది అని నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు ఇంకా యుద్ధం మొదలుపెట్టడానికి సమయం అది అభిజిల్ లగ్నం. ఈ అభిజిల్ లగ్నం విజయానికి మూలం కాబట్టి ఇది శుభముహూర్తం రామా, ఈ ముహూర్తంలోనే ప్రారంభించండి అని చెప్పిన తర్వాత అభిజిల్ లగ్నంలో యుద్ధ ప్రయత్నాలన్నింటినీ కూడా మొదలు పెట్టడం జరిగింది. అప్పుడు శ్రీరామచంద్రుడు చెప్పాడు, అయ్యా ఈ సముద్రాన్ని నేను నా యోగ బలం చేత క్షీణింపచేయగలను, కానీ అలా చేయడం అనేటువంటిది ప్రకృతి కార్యానికి విరుద్ధం కాబట్టి ఈ వారధి నిర్మాణం పూర్తయిన తర్వాత దాని మీద నుంచే వెళ్ళడానికి నిశ్చయించుకున్నాను అనేటువంటి ఒక వాక్యం, అద్భుతమైనటువంటి వాక్యం. అంత సంఘర్షణలో కూడా ప్రకృతి ధర్మాన్ని విడవని ధర్మమూర్తి శ్రీరామచంద్రుడు. అలా వాళ్ళు అక్కడ ఉండేటువంటి శిలలన్నిటినీ తీసుకొచ్చి ఆ బారధి నిర్మాణం చేయడం మొదలైంది, యుద్ధ కార్యం మొదలైంది, యుద్ధ నిర్ణయం మొదలైంది. ఇక్కడే యుద్ధ కార్యం ఇలా జరుగుతుండగానే లంకలో రావణాసురుడు కూడా గ్రహించాడు, శ్రీరామలక్ష్మణులు సామాన్యులు కారు, అనన్య సామాన్యులు, వారు ఏ రకంగానైనా సరే లంకా నగరాన్ని సమీపించడం తథ్యం, యుద్ధం జరగడం తథ్యం అని గ్రహించి తన యొక్క మంది మార్బలాలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో ఆయనకి మండోదరికి ఆయన రావణాసురుడి యొక్క సతీమణి మండోదరికి పినతల్లి తండ్రి గారు అయినటువంటి సుషేను మంచి సలహా చెప్తారు, రావణ రామునితో యుద్ధం సాధారణం కాదు, సామాన్యము కాదు, రామలక్ష్మణులు వాళ్ళు పైనుంచి వచ్చినటువంటి దేవతా స్వరూపాలు, వారి శక్తి నువ్వు గ్రహించడం లేదు, కాబట్టి సీతమ్మ వారిని శ్రీరామచంద్రుడికి అప్పగించి సంధి చేసుకోవాలి,
విభీషణుడు కూడా అదే చెప్తాడు. కానీ రావణాసురుడు కూడా జరగనున్నటువంటి ధర్మ మధనం గ్రహించినవాడా అనిపించేట్టుగా తనకి శుద్ధులు చెప్పినటువంటి వాళ్ళని కోప్పడి అక్కడి నుంచి పంపించేస్తాడు. తరువాత మళ్ళీ మధనంలో పడి అంధర్ మధనంలో పడి మిగిలిన వాళ్ళని కూడా చెప్తాడు. మంత్రులంటే ధర్మబద్ధమైనటువంటి సలహాలు ఇవ్వాల్సిన వాళ్ళు. ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితులను బట్టి ధర్మబద్ధంగా నేను చేయగల కార్యాన్ని నిర్ణయించండి అని చెప్పి అడగడం అనేటువంటిది ఒక విశేషం. ఆ క్షణం వరకు అధర్మాన్ని ఆశ్రయించినటువంటి రావణుడి యొక్క మస్తిష్కంలో ధర్మపదం రావడం అనేటువంటిది ఒక విచిత్రమైనటువంటి విషయంగానే ఆ రామరావణ యుద్ధంలో మనకి కనబడేటువంటి ఒక వైరుధ్యం. అయితే అప్పుడు చెప్తాడు మంత్రులు అనేటువంటి వాళ్ళు స్వామి భక్తితో భజించే విధంగా చెప్పకూడదు, అలా చెప్పిన వాళ్ళు మధ్యములు, తెలిసి కూడా తప్పు సలహా ఇచ్చేటువంటి వాళ్ళు అధములు కాబట్టి నాకు తగిన సలహా ఇవ్వమని చెప్పి రావణాసురుడు అక్కడ కోరి, అక్కడ రావణాసురుడు కూడా యుద్ధ సన్నద్ధాల్లో నిమగ్నం కావడంతో ఈ అధ్యాయం సమాప్తం. ఓం శ్రీ సీతారామచంద్రమూర్తికి జై.